వెల్కమ్ టు ఏవన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ అధికార ప్రతినిధి జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, భద్రాచలం రాములవారి పాదాల చెంత, గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని, ఖచ్చితంగా అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోలిక బలరాం నాయక్ 250,000 మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన అన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు మహబూబాబాద్ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయిందని అన్నారు. ఈ నెల 19వ తారీఖు మహబూబాబాద్ జిల్లాలో ఎన్టీఆర్ స్టేడియం నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉంటుందని, మొదటగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. మంత్రివర్గంలో స్థానం అనేది తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా మంత్రివర్గం కల్పించబడుతుంది. దాంతోపాటు ఏదైతే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అడిగారు, దీన్ని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇది కాన్స్టిట్యూషనల్గానే మనకు ఉన్న హక్కు ఏదైతే ఉన్నదో తప్పకుండా దాన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం గట్టిగా అనుకుంటుంది. తప్పకుండా పద్ధతిలో ఖచ్చితంగా చేసేది. ఏదైతే 93% రైతులకు అయినాయి, మిగతా వాళ్ళకు కూడా కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇంకా వచ్చే నెల రోజులలో మిగతా వాళ్ళకు కూడా రైతు మందుకు ఏదైతే సంబంధించిన డబ్బులు వస్తాయి. ఇవన్నీ వాస్తవాలు. అన్నింటి వదిలిపెట్టి మీరు మాట్లాడి ఈ ప్రభుత్వం ఉంటుందా, ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని, సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా 9.5 పాలన చేసిన ఇవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకు నీ అల్లుడు మాట్లాడిందంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేది మా వాళ్ళు మాట్లాడింది చెప్పారు. నిజంగా 9.5 ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని, నేనే తెలంగాణ తెచ్చిన, ప్రజాస్వామ్యానికి నేనే ఒక పెద్ద మరగాలని చెప్పుకున్నాను. ఇవాళ మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి, ఏడాది కూడా ఉండనీయకుండా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ఇది నియంతృత్వానికి అహంకారానికి పరాకాష్ఠ. ఈ రకమైన మాటలు మాట్లాడి చేసేదానికి మేమేమి ఇక్కడ చేతులు ముంచుకోలేము. మీరు అనుకున్న విధంగా ఏదో అల్లాటప్పక మేము అధికారంలోకి రాలేదు. మీరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజల ముందు పెట్టి ప్రజాభిప్రాయం కోరే మేము అధికారంలోకి వచ్చినాం. ఇలా చెప్తున్నాం మేము, ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మేము చెప్తున్నాం. 7 అసెంబ్లీ సీట్లు మా చేతుల్లో ఉన్నాయి. ఇదే అసలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోదరుడు బలరాం నాయక్ గారిని 2.5 మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకోబోతారు. చూడండి, మీరే టీఆర్ఎస్ వాళ్ళందరూ బయటకు వచ్చి ఒకసారి చూడమని చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు చెప్పుకుంటే, ఎందుకంటే ప్రభుత్వం 9.5 పాలించిన పాలకునికి కొంత ఓపిక ఉండాలి. అరే వీళ్ళను లిల్లిపుట్ అంటావు, లిల్లిపుట్ అంటే నిన్ను అనడానికి ముఖ్యమంత్రి గారికి మాట్లాడరావు అనుకుంటున్నావా, మాలాంటి వాళ్ళకు మాట్లాడరాలేదు అనుకుంటున్నావు. మాకు సంస్కారం అంట వస్తుంది. నువ్వు 9.5 ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక లెవెల్ దాటి మాట్లాడొద్దని చెప్పి అనుకునే సంస్కృతి మేము ఉన్నోళ్ళం. నువ్వు గల 9.5 రాష్ట్రాన్ని పాలించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి నువ్వు అవమానకరంగా మాట్లాడడం అనేది నీ విజ్ఞత ఏందో నీ పద్ధతి ఏందో అర్థమవుతుంది. ఇలా నీ ఫస్ట్ స్టేషన్ ఏదికైతే వచ్చిందో నువ్వు అవినీతి, ఇలా నీ బిడ్డ జైల్లో ఉన్నది అనేది ఉంటే దానికి తెలియదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కారణం కాదు కదా. నువ్వు పచ్చి అవినీతిలో మునిగిపోయి సారాలో కూడా మునిగి తేలితే మీ కుటుంబం ఇలా పోయి జైల్లో పోయి చూస్తున్నారు. దానికి ఇవాళ నీకు నువ్వు మొత్తం ఫస్ట్ స్టేషన్లోకి వచ్చేసి నీ పార్టీ కుప్పకూలిపోతా అంటే దానికి రేవంత్ రెడ్డి మీద కక్ష తీసుకుందాం అనుకుంటే నువ్వేమని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోయి గతంలో జైలు చేసినట్టు ఎత్తానికి ఇదేమని నీ ప్రభుత్వం అనుకుంటున్నావా, నీ జాగిరి అనుకుంటున్నావా, ఇంకా అధికారంలో ఉన్నావని చెప్పి అనుకుంటున్నావా కేసీఆర్ గారు? అవన్నీ కలవై ఇవాళ ఖచ్చితంగా చెబుతున్నాం, ఏదైతే ప్రజలకు మేము వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం చేసిన వాటిని ప్రతి ఒక్కటి నెరవేర్చే బాధ్యత మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యేలది, మేము రేపు ఎన్నుకోబోయే ప్రజాప్రతినిధులది అని చెప్పి మేము స్పష్టంగా చెబుతున్నాం. ఎందుకంటే ఇవాళ అల్లాటప్ప విషయంగా మీరు మాట్లాడే ప్రతి మాట మీరు కూలిపోతూ ఇలా కూలిపోతున్నారు. ఎందుకంటే మహబూబాబాద్, ఖమ్మము, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాలలో దృశ్యతుంటే ఎక్కడ భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి ఏదో బీఆర్ఎస్ అక్కడక్కడ అవుపడుతుంది. మిగతా చోట్ల కొద్ది గొప్ప భారతీయ జనతా పార్టీ అవుపడే కాడ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆధారాలతో మీరు నామినేషన్ మా పార్లమెంట్ అభ్యర్థి, మాజీ పార్లమెంట్ సభ్యులు
బలరాం నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ, మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకనే మొదట నామినేషన్ వేస్తానికి మేము మొదటి ప్రోగ్రామ్నే మహబూబ్ వాళ్ళు పెట్టుకున్నారు. మహబూబాబు 19వ తారీఖు నాడు ఈవినింగ్ 4 o'clock వస్తున్నాం. ఇప్పుడే స్టేడియం చూసి వచ్చినాం. వాస్తవంగా ఇవాళ ఆ స్టేడియం లోపల ఏం జరిగి ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు 3-4 మీటర్లుగా ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని మొదటగా నామినేషన్కి సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ప్రోగ్రామ్ కంటిన్యూ కాబోతుంది. ఇదిన తప్పకుండా ప్రైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ఆధ్వర్యం లోపల జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా తరఫున నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రధానంగా పత్రికా సమావేశంలో పాల్గొంటున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు పెద్దలు పరిచందరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ గారు, గోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, వేదిక మీద ఉన్న నియోజకవర్గ జిల్లా మండల స్థాయి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి పత్రికా మిత్రులందరినీ కలుసుకోవడం కూడా చాలా సంతోషం. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. గత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానాన్ని చొరవని, ప్రజల యొక్క మద్దతుని తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉండి కూడా 9.5 సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4 నెలలు కంప్లీట్ అయితే అధికారంలోకి వచ్చి 100 రోజుల మా పాలన కూడా ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందు ప్రభుత్వ పరంగా మేము ఏదైతే ప్రజలకు చేసిన వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలను ముఖ్యంగా ఎన్నికల ముందు మా నాయకురాలు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో 6 గ్యారెంటీస్ను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆ 6 గ్యారెంటీలను మేము ఖచ్చితంగా అమలు చేస్తాం అని ప్రజలకు చెప్పి ప్రజల వద్దకు మేము వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఉన్న గత ప్రభుత్వం చేసిన అరాచకాలు, ఆకృత్యాలు, ప్రజలకు చేసిన నష్టాన్ని, వచ్చిన తెలంగాణలో జరిగిన కష్టాలను, నష్టాలను ప్రజలకు వివరించి ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆధారాలతో ఆరోపణ చేసినాం మేము. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో మీరు భారతీయ జనతా పార్టీని కలిసి ఈ ప్రభుత్వం లోపల కూడా వీళ్ళకి 8వ 10వ వచ్చినాయి, ఇంకా వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళకు 6-7 సీట్లు వచ్చినాయి అని అనిపించి మీరు గెలిచేది లేదు కాబట్టి పక్కనే గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మీరు భారతీయ జనతా పార్టీ చేసే ఆటలు నడవై 100% ఈ నియోజకవర్గ ఈ తెలంగాణ లోపల 100% 10 నుంచి 14 స్థానాల మధ్యన కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. దీనిలో కూడా ఎలాంటి లేదు. ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం, మహబూబాబాద్ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిండు, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వంలో ఉండి వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి. చేసినవి చెప్పుకోలేని వాళ్ళు ఉన్నవైతే బలరాం నాయక్ గారు, చెయ్యని చెప్పుకోని వాళ్ళు ఉన్నవైనటువంటి అది చేయాల్సి వస్తుంది.
చేసినవి కూడా వాస్తవంగా అప్పుడున్న వారిలో కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. 1,000,000,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఆ రోజులలో ప్రభుత్వం తోటి తీసుకొచ్చి పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేసినాయే. ఆయన చేసిన దాన్ని ఇవాళ ఏదైతున్నదో ఇవాళ చేసుకున్న ఎంపీ ఇవాళ మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్న ఎంపీ గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వారేం చేసారో వీరేం చేసారో చెప్పుకుంటే ఒకసారి వస్తుంది. ఎందుకంటే మా బలరాం నాయక్ గారికి అబద్ధం ఆడున్నారు, కాకపోతే అప్పుడప్పుడు మాట్లాడేది ఒకటి చెప్పేటప్పుడు మర్చిపోతా అంటాడు. ఆ మర్చిపోవడం లేకపోయింది ఉంటే ఇంకా చాలా బాగుండు. ఆమెకి ఏంటంటే చేయని చెప్పుకునే తెలివి వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి ఏంటంటే ఏం చేయకుండా చెప్పుకునే తెలివి ఉన్నది వాళ్ళకు. మనం చేసినవి కూడా చెప్పుకోలేని విధంగా ప్రజలలో ఉన్నట్టు ప్రజలతోటి చేసినట్టు ఏదున్నా అందరితోటి కలివిడిగా మందిరిగే వ్యక్తిగా ఇవాళ మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలను ఏదైతే కనకయ్య గారి కావచ్చు, డాక్టర్ రామచంద్ర నాయక్ గారి గారి కావచ్చు, హెడ్ క్వార్టర్స్ లోపల డాక్టర్ మురళీ నాయక్ గారు కావచ్చు, ఏదైతే పెద్దలు భరచంద్ర రెడ్డి గారి నేతృత్వం లోపల అందరి సహకారంతో ఈ జిల్లాలో మొత్తం నియోజకవర్గాలు అటు పాలకుర్తి అడ్డాచి ఉంది, ఇటు ములుగు అడ్డాచి ఉంది, అన్ని నియోజకవర్గాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ జిల్లా అభివృద్ధికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ కానీ ఎమ్మెల్యేలు కానివ్వండి, రేపు ఎన్నుకోబడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానివ్వండి, ఇక్కడ ఉన్న ఏదైతే పెద్దలు భరచంద్ర రెడ్డి గారు లాంటి పెద్ద మనుషులందరినీ కూడా కలుపుకొని నా వంతుగా వీళ్ళకు అండగా ఉంటా. ప్రభుత్వంలో కూడా పైన ప్రభుత్వంలో కూడా అంతో ఇంతో మీ అందరి ఆశీర్వాదంతో కొంత నేను కూడా పైన పరిస్థితుల్లో కూడా కొంతవరకు ఈ నియోజకవర్గాన్ని చేసే అవకాశం నాకు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి, ఎందుకంటే నియోజకవర్గం అంటే పక్కన మా డాక్టర్ కూడా ఓపెన్ చేస్తాడు కాబట్టి ఏదైతే ఉన్నదో దొరకలు కానివ్వండి, మహబూబాబాద్ కానివ్వండి, ఈ మహబూబాబాద్ పార్లమెంట్కి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా మనం నా శక్తి ఉన్నంత వరకు వాళ్ళ ప్రయత్నం ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు కష్టపడేటోళ్ళు ప్రజలని చూచారు, వాళ్ళు చేసే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. దానిలో కూడా నేను ఏదైతే ఉన్నదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కానివ్వండి, ఏదైతే హెల్త్ పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, అన్ని మండలాలలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేద్దాం. ఎక్కడైనా ఒక మంచి ప్రభుత్వం అనుకునే విధంగా, మంచి ప్రజాప్రతినిధులు అనుకునే విధంగా, పేరు తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసుకుంటుందని తెలియజేస్తూ, ఇవాళ పండుగ రోజు శ్రీరామనవమి రోజు కూడా మేము పాల్గొనడానికి నిజంగా ఈ నియోజకవర్గానికి మా శాసనసభ్యులు గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు గారు ఇద్దరు కూడా తప్పకుండా రావాలి ఇక్కడికి అని చెప్పి ఆహ్వానించారు. మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మహబూబాబాద్కు మొదటిసారి నేను రావడం జరిగింది. అలా ఒక చక్కడగా దేవుని కార్యక్రమంలో పాల్గొనడానికి మా వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించారు. ముఖ్యంగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో ఏదున్నా మీ సలహాలు సూచనలు తప్పకుండా మీరు ఇవ్వండి. కొన్నింటిని మేము చేయగలగవచ్చు, కొన్నింటిని చేయలేకపోవచ్చు. తప్పకుండా ప్రజా సమస్యల మీద స్పందించండి. ప్రభుత్వముల పరంగా మేము ఏమైనా తప్పులు చేసేది ఉంటే నిర్ణయాత్మక పరంగా ఏదైతే ఉన్నదో మీరు మాకు ఆలోచన రేకెత్తించే విధంగా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా